ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శ్రీ కన్యకా కర్పేశ్వరి దేవి శ్రీ చక్ర మందిరం నందు వరలక్ష్మి వ్రతం సందర్భంగా భారీగా భక్తులు కొలువుతీరారు. వరలక్ష్మి వ్రతం కార్యక్రమం చాలా భారీ ఎత్తున జరుగుతుంది. మనతో అక్కడ ఉన్నారు, వాళ్ళ భక్తులతో తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇలా కార్యక్రమం ఎట్లా జరుగుతుంది? అసలు పొద్దున్నే వచ్చి ఏమైనా పూజలు చేశారా? మీ గుడి ఎంతమంది వచ్చారు? ఏ పూజలు చేశారు? రేపటి కూడా ఉన్న కార్యక్రమాలు ఉన్నాయండి. ఇదే విధంగా ఇంత కోలాహలంగా జరుగుతుంది. ఇక్కడ నందిగామలో భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి భక్తులు కూడా క్యూ లైన్లో వెళ్తున్నారు. మనం ఈ దృశ్యాన్ని చూస్తున్నాం.